दो बार फोन करो आता हूँ रस्से में। నా పేరు చాన్ బాషా, నేను అల్లు ట్రావెల్స్ నడుపుతాము. నేను సార్ ప్రొప్రైటరు, నేను మా పిల్లలు. నేను 10వ తేదీ 9వ నెల హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు దిగినాను. దిగిన వెంటనే నేను నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి, మెడ్లో గొలుసులు ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో ఏం చేశారంటే అది చూశారు. చూసిన తర్వాత సార్ ఇది డ్యూటీ కట్టండి అని చెప్పారు. డ్యూటీ కడతాం లేదు సార్ అంటే ఎంత ఉండదు లెక్క అంటే నేను తక్కువ ఉండాలి సార్ అంటే లేదు బాబు మీరు డ్యూటీ కట్టాల్సిందే అన్నారు. సర్లేండి సార్ అని నేను పోయి డ్యూటీ కట్టేశాను. కట్టేసి బయటకు వచ్చాను. నా ఎండంబడి మా ప్రొద్దుటూరు వాసులే ఒక దాదాపు ఒక 20 మంది వచ్చినారు. వాళ్లకు పిలుచుకొని వచ్చేదానికి నేను మా ఇంటికి ఫోన్ చేసి మా అన్న కొడుకుని పిలిపించుకున్నాను. నాయన బస్సు తీసుకుని రా, వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్, ఏమైనా దారిలో ఇబ్బంది ఉంటే బస్సులు దొరకలేకపోయినా కానీ బాత్రూమ్కు దేనికైనా కానీ ఇబ్బంది వస్తుంది, నువ్వు వచ్చి పిలుచుకొని పోతురా మేము వస్తున్నాము అంటే సర్లే చిన్నానని మా అబ్బాయి వచ్చాడు. మా అబ్బాయి వచ్చిన తర్వాత వీళ్ళు 20 మంది మా అబ్బాయి కిందికి దిగారు. నేనేం చేసిన అంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా దగ్గర ఉండే మెడలో గొలుసులు మా అబ్బాయినిచ్చి నేను కొంత బాత్రూమ్ని పోయిస్తాను నాన్న, నువ్వు పిలుచుకొని పో బస్ స్టాండ్ దగ్గరికి అని పార్కింగ్ ప్లేస్ దగ్గర పోయినారు. వాళ్ళు పార్కింగ్ ప్లేస్ దగ్గరికి పోయిన వెంటనే నేను కొంత బాత్రూమ్ పోయినాను. ఆ వెంటనే చూస్తుంటే ఎవరో బయట నుంచి వచ్చి స్క్వాడో పోలీసు వాళ్ళు, వాళ్ళు మాత్రం మాకు తెలియదు ఎందుకంటే డ్యూటీ మీద లేరు, వాళ్ళు సివిల్ డ్రెస్ మీద ఉన్నారు. వచ్చి మా అబ్బాయిని పట్టుకున్నారు. పట్టుకొని మీ దగ్గర ఏముండదంటే ఏం లేదు ఇది లగేజ్ ఎంత ఎవరిది అంటే మా చిన్న అనేది ఈ హజ్ ఉమ్రా యాత్రికులు అంతా వస్తున్నారు, వీళ్ళు పిలుచుకొని పోయేదానికి మేము వచ్చినాము అంటే సర్లేండి పక్కన రండి వాళ్ళకంతా పక్కన పెట్టండి, ఈ అబ్బాయిని చెక్ చేస్తే గొలుసులు ఉన్నాయి, దీని రసీదు ఏంది అంటే తెలియదు మా చిన్న బాత్రూమ్ పోయాడు వస్తాడండి మాట్లాడతాము సర్లే. అందులోకే వా బస్సు దగ్గరనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒకడు వచ్చి కూర్చోన్నాడు. ఆ అబ్బాయి మీ అబ్బాయినేనా అంటే మా అబ్బాయినండి మాకు తెలియదండి వాడెవరో అంటే ఆ అబ్బాయి దగ్గర కూడా పోయారు. అంతలేక నేను వచ్చా. వచ్చిన తర్వాత ఏం సార్ ఏం జరిగిందంటే ఈ విధంగా అన్నారు. అంటే సార్ తెలియదు సార్, ఈవిడు మా వాడే నేనే గొలుసులు ఇచ్చింది, నేను డ్యూటీ కూడా కట్టేశాను సార్ అంటే సర్లేండి మీరు ఉండండి అని మళ్ళీ ఆ అబ్బాయిని పిలిపించాడు. ఆ అబ్బాయిని పిలిపించి అడిగాడు. అడిగి ఇతను మీకు తెలుసా అన్నాడు. లేదు సార్ అన్న, మాకు అడిగారు మీకు తెలుసా అతనంటే ఎవరో తెలియదు సార్ అన్నారు. అతను కర్నూలు మనిషి అంట, కర్నూలు వాసి అంట. అతని దగ్గర 3 లక్షలు డబ్బులు, కొన్ని బంగారు వస్తువులు, గాజులు అవి ఉన్నాయి. అది మీకు ఏమన్నా సంబంధమా, మీ గ్రూప్లో ఏమైనా వచ్చినారా అంటే లేదు సార్ అది మాకు అవసరంలో ఎవరో వచ్చారు ఎవరు ఇచ్చినారో ఏమో దాని గురించి మనకు తెలియదు, ఇది అనవసరము. వీడు మా అబ్బాయి, నేను వాని అబ్బాయికి ఇచ్చి నేను బాత్రూమ్ పోయాను అంటే ఇది బిల్లు కట్టారా అంటే కట్టాము సార్ అంటే అదే సర్లేండి మేము స్టేషన్కి ఒప్పిస్తాం మీకు అన్నారు. స్టేషన్ దేనికి సార్, మేము కట్టాం కదా అంటే సర్లేండి ఏం లేదులేండి ఇంత మాట్లాడి పంపిస్తామని శంషాబాద్ స్టేషన్ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఒప్పించారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఒప్పించి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సారు ఎస్ఐ సార్ అడిగారు ఏం జరిగింది ఏంది ఇది ఎఫ్ఐఆర్ రామని చెప్తాండారు అంటే సార్ నేను బిల్లు కట్టేసి వచ్చాను, 138,000 చిల్లర నేను బిల్లు కట్టాను ఈ గొలుసులకు. మళ్ళీ ఇతను పిలుచుకొని వచ్చాడు సార్ ఏందో శంషాబాద్ స్టేషన్లో ఒప్పిస్తామని. తెలియదు సార్ అంటే అటైతే సర్లే బాబు మీ తీసుకోండి అని చెప్పేసి ఈ బిల్లు చూపెడతానే. వాళ్ళు ఏం చెప్పారంటే సరే మీరు వెళ్ళండి మీ వస్తువులు తీసుకొని అంటే సర్లే సార్ అని నేను బయటకు వచ్చేసాను. నేను మా అబ్బాయి పిలుచుకొని పోతాను సార్ అంటే సర్లేండి అని వచ్చేసాం. పొద్దున్నే సోమవారం 11వ తేదీ పొద్దున్నే మేము ఇక్కడ వచ్చేయాలకే ఈనాడులో స్మగ్లరు అరెస్టు ఈ విధంగా వీళ్ళు రాశారు. దీంతో మాకు చాలా ఇబ్బంది కలిగి అదిగాక TV9లో రాశారు, సోషల్ మీడియాలో రాసినారు వీళ్ళు స్మగ్లరు శంషాబాద్లో దొరికినారు అని. అసలు ఆ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు కూడా చెప్పినారు మాకు. శంషాబాద్ స్టేషన్లో పోలీసు కూడా చెప్పినారు వాళ్ళకు మీకు ఏం సంబంధం లేదు, వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు, మీ దగ్గర కూడా ఏం లేదు, మీరు వెళ్ళవచ్చు అని. నేను మళ్ళీ వాళ్ళకు కూడా పోయి అడిగితే వాళ్ళు ఉండి సరే పోయా మీకు ఇచ్చేసినాం కదా మీరు ఎందుకు మీ దారి మీరు చూసుకోండి అని చెప్పారు అని సర్లే సార్ అని వచ్చాము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్క యూట్యూబ్లో వాట్సాప్లలో మమ్మల్ని దెబ్బతీయాలని కొంతమంది మాకు తెలియని వ్యక్తులు మా స్నేహితులో శత్రువులో తెలియదు కానీ విపరీతంగా వాట్సాప్లో పంపించడము ఇది జరిగింది ఇది జరిగింది అని చెప్పడం. నేను గత 20 సంవత్సరాలుగా ఈ హజ్ యాత్ర నడుపుతాను, మేము మా అన్న
మా అన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత మా అన్న కొడుకులు నేను మేము ఇద్దరం నడుపుతాండాము. ఇది మాకు చాలా ఇబ్బంది కలిగిన విషయము. మేము మసీదుకు పోయి బయటకు వస్తానే ఏనా ఎప్పుడు వచ్చినావు, మీకు వారెంట్ అరెస్ట్ చేశారంటేనే మీరు ఎప్పుడు రిలీజ్ అయినారు అనే మాటలు అడుగుతుంటారు ప్రతి ఒక్కరు. దానికోసము ఎవరికి ఇబ్బంది కాకుండా మేము పోలీసుల మీద శత్రుత్వం లేదు, వాళ్ళకు డామినేషన్ చేయాలని కాదు, వాళ్ళకు డ్యామేజ్ చేయాలని కాదు, మన కోసము మనం క్లియారిటీ ఇచ్చేయాలని, మనం క్లియారిటీ ఇవ్వాలని. ఈ న్యూస్కు వీళ్ళు ఇచ్చిన దానికి నేను కట్టిన లెక్క, నేను ఈ లెక్క కట్టినాను, దానికి నేను సమాధానం చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మాకేం సంబంధం లేదు దీని గురించి. ఎఫ్ఐఆర్ వీళ్ళు ఏం చేశారంటే సార్, ఎఫ్ఐఆర్ అయిపోయింది అని రాసినారు. ఎఫ్ఐఆర్ లేదు, ఏం లేదు. ఎఫ్ఐఆర్ ఉంటే ఒకవేళ మనం బయటికి ఎందుకు వస్తాము? ఆదివారం రోజే బయట ఉన్నాము, అందులో మాట్లాడినాము, సోమవారం రోజు ఉన్నాము, సోమవారం ఇదంతా చూసాము. చూసిన తర్వాత మళ్ళీ ఒకవేళ కావాలంటే మీరు విచారించుకోండి, శంషాబాద్ స్టేషన్కు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా కనుక్కోండి, కనుక్కొని మాట్లాడి వాళ్ళతో ఏదన్నా ఉంటే చూడండి. దానికి మేము కట్టుబడి ఉంటాం. ఏదైనా జరిగినా కానీ ఒకవేళ పోలీస్ స్టేషన్లో విచారించుకోండి, దానికి అర్ధరాత్రి మేము సహకరిస్తాము, మేము కట్టుబడి ఉంటాము. ఎందుకంటే మేము కష్టము కట్టిన తర్వాత కానీ ఇలాంటి ప్రచారం చేయడము మనకు ఇబ్బందిగా కలిగి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడము జరిగింది. సోషల్ మీడియాలో వాట్సాప్లలో ఆ విధంగా చేస్తున్నారు, వాళ్లకు కఠిన చర్యలు తీసుకుంటాం మేము. ఎస్పీతో మాట్లాడి ఇదంతా ప్రచారం చేస్తున్నారని మేము ఎస్పీ దగ్గర పోయి లెటర్ ఇస్తాం సార్, దానికి కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళ మీద అవసరం ఉంటే కేసులు కూడా పెడతాము. ప్రతి ఒక్కరు వాట్సాప్లో పెట్టడము, ఫేస్బుక్లో పెట్టడం అట్లా జరుగుతుంటుంది. దాని గురించి కఠిన చర్యలు తీసుకుంటాం సార్.